हेलो एवरीवन, वेलकम टू मेस्मराइजिंग मिनियंस। ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలిసి కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు చిన్నగా నవ్వి, రండి చూపిస్తాను చూడండి అన్నాడు. నాలుగు బాణాలను నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్ళి ఆ బాణాలను తీసుకుని రమ్మన్నాడు. నలుగురు పాండవులు తలో దిక్కుగా ఆ బాణాలను వెతుక్కుంటూ వెళ్ళారు. అర్జునుడికి బాణం దొరికింది. ఇంతలోనే మధుర గానం వినిపించి అటు తిరిగాడు. ఒక కోహిల మధురంగా పాడుతూ బ్రతికి ఉన్న ఒక కుందేలును పోడ్చుకుని తింటుంది. అర్జునుడు నివ్వెరపోయాడు. తిరిగి కృష్ణుడి దగ్గరికి బయలుదేరాడు. భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లు ఉన్న నాలుగు బావుల మధ్య ఒక ఎండిపోయిన బావి కనిపించింది. ఆశ్చర్యపోయాడు. కృష్ణుడి దగ్గరికి బయలుదేరాడు. నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన లేగదూడను గాయాలయ్యేంత వరకు విపరీతంగా నాగుతుంది. చుట్టూ ఉన్న జనం అతి కష్టం మీద ఆ ఆవు దూడను వీడదీశారు. నకులుడికి ఆశ్చర్యం వేసి వెనుదిరిగాడు. ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతంపై నుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. సహదేవుడికి అర్థం కాలేదు. నలుగురు కలిసి శ్రీకృష్ణుని తమ సందేహాలను అడిగారు. ఆయన చెప్పడం స్టార్ట్ చేశాడు. కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోగిల ఎలా పొడుచుకుని తిన్నదో అలాగే భక్తులు దోచుకుని తింటారు. కలియుగంలో అత్యంత ధనికులైన వారు కూడా పేదలకు పైసా సహాయం చేయరు. కలియుగంలో ఎలాగైతే ఆవు దూడకు గాయాలయ్యేంతగా నాకిందో, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను గారం చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేశారు. కలియుగంలో జనులు మంచి నడవడి కోల్పోయి కొండ మీద నుంచి గుండు దొర్లినట్టుగా పతనం అవుతారు. భగవన్ నామం అనే చిన్న మొక్క తప్ప ఎవ్వరూ కాపాడలేరు. సో శ్రీకృష్ణుడు కలియుగం ఎలా ఉండబోతుంది అనేది పాండవులకు చక్కని ఉదాహరణలతో వివరించాడు. నిజానికి కూడా కలియుగం శ్రీకృష్ణుడు చెప్పినట్టుగానే ఉంది. మీరేమంటారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం ఈ వీడియో చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్. బై బై.